రేపు శనివారం, నవరాత్రులలో 3వ రోజు. బెల్లంతో ఈ చిన్న పని చేసి చూడండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులవుతారు. మనం ఇంట్లో నిత్యం వాడే బెల్లం ఈ పరిహారానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యపరంగానే కాకుండా తాంత్రిక పరంగా, జ్యోతిష్యపరంగా కూడా పనిచేస్తుంది. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ధనం ఇంట్లో నిలబడడానికి శనివారం రోజు బెల్లంతో ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకునే ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధ అనంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతడికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసే శత్రురాజులను జయించి దేవతలను, బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడి మాట శిరస వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి తిరిగి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజుడితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతడిని వారించి మయూరధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతుడైన భీమార్జునులే ఓడిపోయారని, అతడిని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిసి ఏమి కావాలో కోరుకోమని అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, నీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఇతన్ని, కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంటుంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యమైన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా, అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని. కనుక ప్రభువులు మా యందు దయతలిసి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతరుల కుమారులను కాపాడమని కోరుతాడు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయడం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి ఇబ్బరపోయాడు. ఇంతలో మయూరధ్వజుడి ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటారు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు, బాధపడిన శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు, నా కుడి భాగం పరోపకార్యానికి ఉపయోగపడింది అని, ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దాన గుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా, నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజుని ఇంటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి, వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది, ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు చేసిన మీదటనే తన ప్రజలు తన ఇష్టదేవాన్ని దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరము దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసార్లకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుండి దేవాలయాల యందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది.
భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఇక వీడియోలోకి వస్తే శనివారం రోజు ఈ చిన్న పని చేయడం వలన అప్పుల నుండి బయటపడతారు, డబ్బులు ఇంట్లో నిలబడతాయి. అసలు ఎందుకు అప్పులు అవుతాయో, ధనం ఎందుకు ఇంట్లో నిలబడటం లేదు అంటే జాతకంలో కుజదోషం ఉంటే, కుజులు బలంగా లేకపోవడం వలన ధనం అనేది ఇంట్లో నిలబడదు, అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. దీని వలన అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఇల్లు, వస్తువులు, వాహనాలు లాంటివి కొంటూ ఉంటారు, కానీ పరిస్థితులు అనుకూలించక వాటిని కొన్ని నెలలకు మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. వాటిపై ఉన్న అప్పును తీర్చలేక అమ్మేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటే మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. అలాగే సొంత ఇల్లు, ఇళ్ల స్థలాలు, వాహనాలు లాంటివి కూడా కొనలేరు, కొన్నా త్వరగా అమ్మేస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక ధన సంబంధమైన సమస్యలనేటివి వస్తూ ఉంటాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవుతూ ఉంటాయి, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు అంటే మీ జాతకంలో కుజ ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. మరి కుజ గ్రహ ప్రభావం తొలగి మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలి అన్నా, అప్పుల బాధల నుండి బయటపడాలన్నా బెల్లంతో ఈ చిన్న పనిని చేయాలి. మీరు దీనిని ఇంట్లో నిత్యం వాడుకునే ఉంటారు కాబట్టి దీనికి ధనానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ పరిహారం చేయటం వలన జాతకంలో కుజగ్రహం బలపడుతుంది, మీకు ధనం నిలబడుతుంది, ఇల్లు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. దీనికి ఆహార నియమాలంటూ ఏమీ కూడా లేవు. ఈ పరిహారానికి కావలసినవి బెల్లం, 1 రూపీ కాయన్, ఎర్రటి వస్త్రం సిద్ధం చేసుకోవాలి. శనివారం రోజు స్నానాన్ని ఆచరించే శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దానిలో చిన్న బెల్లం ముక్కను వేయాలి. ఆ బెల్లం నల్ల బెల్లమైనా తెల్ల బెల్లమైనా పర్వాలేదు. బెల్లం ముక్కను వేసిన తర్వాత దానిలో 1 రూపాయి బిల్లను పెట్టాలి. తర్వాత ఆ వస్త్రాన్ని చిన్న ముఠలాగా కట్టుకోవాలి. మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి బయటపడాలనుకుని ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదిలేయాలి. నీటి సదుపాయం లేనివారు రావి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆ మూటను పెట్టాలి. ఈ పరిహారాన్ని ఉదయం నుండి సాయంత్రం 6 లోపు చేయాలి. ఈ పరిహారాన్ని 5 శనివారాలు చేసుకోవాలి. ఇలా చేయటం వలన కుజగ్రహ ప్రభావం తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు. మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది. అలాగే శనివారం రోజు 1 బెల్లం ముక్కను తీసుకొని ఆవుకు తినిపించాలి. ఆవుకు బెల్లాన్ని తినిపించేటప్పుడు మీ చెయ్యి గనక నాకినట్లయితే మీ మనసులో ఉన్న తీరని కోరిక కూడా తీరిపోతాయి. శనివారం రోజున కాకుండా మంగళవారం రోజున కూడా బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. ఇలా ఎన్ని రోజులైనా సరే ఆవును బెల్లానికి తినిపించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకు గొడవలు అవుతూ ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేనివారు శనివారం రోజు 1 చిన్న బెల్లం ముక్కను తీసుకొని దేవుని దగ్గర సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా 1 చెట్టు మొదట్లో ఆ బెల్లం ముక్కను పాతిపెట్టాలి, లేదా కుండీలో కూడా పాతిపెట్టుకోవచ్చు. ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య గొడవలున్నా తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. ఈ పరిహారం నెలకు 1 సారి చేసుకోవాలి. అది కూడా శనివారం రోజు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లమే కదా అని అనుకోకూడదు. బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతాము, ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాము, పూజలకు వాడుతూ ఉంటాము. ఇంతటి అద్భుతమైన బెల్లాన్ని ఉపయోగించి పరిహారాలు చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యల నుండి బయటపడి ధనానికి ఎటు లేకుండా జీవిస్తారు, ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఈ పరిహారాలు నమ్మకంతో చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా రేపు శనివారం రోజు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీ సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీరు పాటించి మంచి ఫలితాలను పొందండి. శనివారం రోజు స్త్రీలు ఆవాళ్ళతో ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
48 గంటల్లో డబ్బు వరదల్లాగా వచ్చి పడుతుంది. శనివారం రోజు రాత్రి స్త్రీలు ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టింది దరిద్రాలన్నీ కూడా చక్కగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే చెడు దృష్టి దోషాల నుండి కూడా బయటపడతారు. ఆవాల గురించి మనందరికీ తెలుసు. ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలామంది శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి. ఆవాలు శనికి సంకేతం. కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం రోజు ఆవాలు దానం ఇవ్వవచ్చు, కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు. అలా కొంటే శనివారాల కష్టాలు ఎదురవుతాయి. మాకు బాగా సమస్యలు ఉన్నాయి. మా ఇంట్లో ఎందుకో తెలియకుండానే సమస్యలు వచ్చి చేరుకున్నాయి అని దిగులు పడేవారు, ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నల్ల ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకుండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు. మరి ఇంతకీ శనివారం రోజు ఆవాలతో ఏం చేస్తే 48 గంటల్లో మీకున్న కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొంతమంది ఎప్పుడు బాధపడిపోతూ ఉంటారు, లోపల మదన పడిపోతుంటారు. ఎందుకు వస్తాయో తెలియదు, కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యల వలన తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎవరు మాటలు వినరు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లోని ఆడవాళ్ళు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గుప్పెడు ఆవాలతో ఒక పరిహారం చేసుకోండి. 48 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు గుప్పెడు ఆవాలను తీసుకోండి. తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఈ ఆవాలను వేయండి. ఆ తర్వాత ఒక బొగ్గు ముక్కను కూడా వేయండి. మీకు బొగ్గు దొరక్కకపోతే ఒక ఇనప మేకును వేయండి. బొగ్గును కానీ మేకును కానీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు నల్ల నువ్వులను కూడా ఈ వస్త్రంలో వేయండి. ఆవాలు, మేకు లేదా బొగ్గు మరియు నువ్వులు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు. వీటన్నిటినీ కలిపి పరిహారం చేయడం వల్ల మీకున్న కష్టాలు పోతాయి, శని బాధలన్నీ పోతాయి. తర్వాత మీ అన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కిటికీకి కానీ కట్టండి. ఇలా కట్టిన మూటను 2 రోజుల వరకు అలాగా ఉంచండి. 2 రోజుల తర్వాత ఈ మూటను విప్పేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇలా నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేయండి. పరిహారం చేయటం వలన 48 గంటల్లో అంటే 2 రోజుల్లో మీరు ఆశించిన మంచి ఫలితం లభిస్తుంది. గొడవలు తగ్గుతాయి. పిల్లలు మీ మాట వింటారు. సమస్యల నుంచి బయటపడతారు. విపరీతంగా సంపాదన పెరుగుతుంది. కనుక మీరు కూడా శనివారం రోజు రాత్రి ఆవాలతో ఇలా చేసి శుభాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఆవాలతోటి అలాగే బెల్లంతోటి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ధన సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోయి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. ఖర్చవుతున్న డబ్బులు కూడా అవి కూడా మిగిలిపోతుంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ కంపల్సరీ పరిహారం చేసుకోవచ్చు.